భైరవ కోన గురుజీ మీ యొక్క జాతక రీత్యా జరిగింది జరుగుతున్నది జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లోనే స్వయంగా చెప్పబడును ధన సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారం ఉద్యోగ సమస్యలు వ్యవసాయం రియల్ ఎస్టేట్ ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కారం చెప్పబడును సెల్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ట్రిపుల్ వన్ ఎయిట్ శ్రీమాద్రై నమల్లో స్వాగతం అండి వృషభ రాశి వారికి జూన్ చివరి వారంలో జరగబోయేది తెలిస్తే గుండె జల్లు అంటుంది ఒక వ్యక్తి నమ్మించి మోసం చేయడానికి మిమ్మల్ని కలుస్తాడు కానీ ఊహించిన రీతిలో ఎత్తుకు పై ఎత్తు వేసి ఆ వ్యక్తి మోసాన్ని తిప్పికొడతారు విద్య ఉద్యోగ వ్యాపార రంగాలలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి అయితే ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ అద్భుతమైన మార్పులు ఏమిటి ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేకాకుండా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది ఈ రాశి వారు తార్కిక ఆలోచన ఆచరణాత్మకత తెలివైన ప్రవర్తన కలిగి ఉంటారు వీరు ప్రతి విషయంలోనూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించడం కోసం నిరంతరం కష్టపడి పనిచేయడానికి సిద్ధపడతారు ఈ రాశి వారు స్వీయ నియంత్రణ కలిగి ఉంటారు ప్రతి సందర్భంలోనూ తమను తాము నియంత్రించుకొని సందర్భానికి తగిన విధంగా నడుచుకుంటారు ఏదైనా విషయం పట్ల ఎప్పుడు దృష్టి పెట్టాలో ఎప్పుడు విడిచిపెట్టాలో వీరికి బాగా తెలుసు ఈ రాశి వారికి చాలా మంది స్నేహితులు ఉంటారు వారు వీరికి ఎల్లప్పుడూ బలమైన స్తంభాలుగా నిలుస్తారు ఈ రాశి వారు గుంపులో ఒకరిగా కాకుండా స్వతంత్రుడుగా ఉండటానికి స్వంతంగా పనిచేయడానికి ఇష్టపడతారు ఈ సమయంలో ఈ రాశి వారు ఇతరుల పట్ల చాలా నమ్మకం కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ సమయంలో వీరు సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వీరు ప్రతి విషయం పట్ల ఖచ్చితమైన నిబద్ధత కలిగి ఉంటారు ఈ సమయంలో వీరు తమ ప్రియమైన వారి కోరికలను నెరవేర్చడానికి ఏ స్థాయికైనా వెళ్లడానికి వెనకాడరు అంతేకాకుండా తమను నమ్మి వచ్చిన వారిని ఎవరిని కూడా నిరాశపరచరు ఈ సమయంలో ఎన్నో ఆర్థిక లాభాలని పొందుతారు మీరు తలపెట్టిన ప్రతి కార్యంలోనూ లాభాల వర్షం కురుస్తుంది అంతేకాకుండా మీరు ఏదైనా రంగంలో పెట్టుబడి పెట్టినట్లయితే మీరు పెట్టుబడి పెట్టిన దానికంటే రెట్టింపు ప్రతిఫలాన్ని పొందుతారు ఉద్యోగపరంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తులను అభివృద్ధి చేయడంలో సఫలీకృతులు అవుతారు ఈ సమయంలో మీ సొంతింటి కళ నెరవేరుతుంది ఎవరైతే గత కొంతకాలంగా సొంతంగా ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారో ఈ సమయంలో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యాపరంగా ఈ రాశి వారు ఈ సమయంలో మంచి క్రమశిక్షణ సహనం కలిగి ఉంటారు తోటి విద్యార్థులతో ఏర్పడిన చిన్న చిన్న గొడవల్లో సహనం వహించి గొడవ పెరగకుండా సర్దుమణేలా చూస్తారు కాంపిటేటివ్ రంగంలో ఉన్న ఈ రాశి విద్యార్థులు ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయ్యి విజయాన్ని అందుకుంటారు ఈ రాశి వారు ఓటమిని అంగీకరించరు ఓటమి ఎదురైనప్పుడు దానికి ఎదురు నిలబడి ప్రయత్నించి విజయాన్ని సాధించడంలో వీరు నిష్ణాతులు మీ లక్ష్యాన్ని మీరు చేరుకునే దిశలో ఆటంకాలు కలిగించడం కోసం మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు ఆ వ్యక్తి వల్ల మీ లక్ష్యాలను మీరు చేరుకోవడానికి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి ఎవరైతే మీ మంచిని కోరుకుంటారో మీరు బాగుంటే సంతోషపడతారో వారి పట్ల స్నేహాభావం కలిగి ఉంటారు అలాగే మీ ఓటమిని కోరుకునే వారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ముందుకు సాగుతారు ఎవరు ఎలాంటి వారు కనిపెట్టడంలో ఈ రాశి వారు నిష్ణాతులు నేర్పరు ఈ సమయంలో ఈ రాశి వారు ప్రతి విషయం పట్ల ఎంతో నిబద్ధత నిజాయితీ కలిగి ఉంటారు అదే విధంగా ఇతరులు కూడా తమ పట్ల అంతే నిజాయితీగా ఉండాలని భావిస్తారు ఈ సమయంలో వీరు ప్రతి దానిలో కూడా పర్ఫెక్షన్ ని కోరుకుంటారు పర్ఫెక్ట్గా ఉంటే తప్ప దేనిని ఇష్టపడరు ఈ రాశి వారు తమ వ్యక్తిగత విషయాల గురించి ఎవరితోనూ చర్చించడానికి ఇష్టపడరు ఎంత ప్రాణ స్నేహితులు అయినప్పటికీ కూడా తమ వ్యక్తిగత విషయాలను చెప్పడానికి అంగీకరించరు ఈ సమయంలో వీరు చాలా మొండిగా ప్రవర్తిస్తారు ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా అసలు విడిచిపెట్టరు ఒకసారి వీరి దృష్టి ఏదైనా పనిపై పడిందంటే ఆ పని పూర్తవ్వక తప్పదు ఈ రాశి వారు ఈ సమయంలో కెరీర్ పరంగా ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు వీరికి ఇతరులు మోసం చెయ్యనంత వరకు ఇతరులను మోసం చేయాలన్న తలంపు రాదు ఈ సమయంలో తమ అద్భుతమైన తెలివితేటలను ఉపయోగించి ఎంతో చాకచక్యంగా ఇచ్చిన పనిని పూర్తి చేస్తారు తద్వారా ఆఫీస్లో పై అధికారుల మెప్పుని పొందుతారు ఈ సమయంలో ఎవరైతే మీ పట్ల ఈర్ష కలిగి ఉంటారో వారు మీ ఎదుగుదలను చూడలేరు అందువల్ల మీకు ఏదో ఒక విధంగా ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తారు ఈ సమయంలో మీరు ఎంతో చాకచక్యంగా వారి ప్రయత్నాలను తిప్పికొడతారు అంతేకాకుండా విజయాన్ని కూడా సాధిస్తారు వ్యాపార ఈ సమయం మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది కొన్ని కొన్ని సందర్భాలలో వ్యాపార అభివృద్ధిలో పక్క వాళ్ళ మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు తద్వారా వ్యాపార నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది వ్యాపార నష్టపోయిన తర్వాత మీ తప్పు మీకు తెలిసి వస్తుంది అప్పుడు మీ తప్పుని అంగీకరించి మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడతారు ఈ సమయంలో మీరు వ్యాపార పరంగా పోగొట్టుకున్నదంతా కూడా అతి తక్కువ కాలంలోనే తిరిగి సంపాదించగలుగుతారు మీ తెలివితేతలు సమయస్ఫూర్తి ఉపయోగించి ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడ తిరిగి పొందడానికి సిద్ధపడతారు ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు మిమ్మల్ని విజయం దిశగా ముందుకు నడిపిస్తాయి కుటుంబ ఈ సమయం మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది అంతేకాకుండా కుటుంబంలోని అందరినీ ప్రేమభావంతో చూస్తారు మిమ్మల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించే వారితో సమానంగా చూడటం వల్ల మీ కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు ఏర్పడతాయి అయినా మీ ఈ పద్ధతిని మార్చుకోవడానికి ఇష్టపడరు ఈ రాశి వారికి ఈ సమయంలో స్త్రీ సంతానం పట్ల కాస్త ఎక్కువ అభిమానం ఉంటుంది మీ సంతానం కోసం మీ ఇష్టప్రకారం నడుచుకుంటారు ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు మధ్యమ ఫలితాలను ఇస్తుంది దీర్ఘకాల అనారోగ్య సమస్యలు ఏవీ లేకపోయినప్పటికీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి మోకల నొప్పులు కీలు నొప్పులు కారణంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మీ ఆరోగ్య నియమాలను మార్చుకొని యోగా వ్యాయామం చేయడం ద్వారా కొంతవరకు అనారోగ్య భార్య నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలరు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే అవి పెద్ద గొడవలుగా మారకుండా మీరు తగిన చర్యలు తీసుకోవాలి భాగస్వామితో ఎక్కువ సమయం గడపడం ఆమె ఆలోచనలకు అభిప్రాయాలకు గౌరవించి నడుచుకోవడం ద్వారా మీ మధ్య బంధం బలపడుతుంది మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా విహారయాత్రలకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారు ఈ సమయంలో మీకు కుటుంబ సభ్యుల మద్దతు పూర్తిగా లభిస్తుంది మీ ప్రతి విజయానికి మీ కుటుంబ సభ్యులు ఒక కారణంగా నిలుస్తారు ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ప్రతి విషయంలో కానీ ముఖ్యంగా ప్రతి గెలుపు కూడా మీకు తోడుగా నిలుస్తారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామిని పూజించండి నిత్యం హనుమాన్ చాలీసాను పఠించండి దేవి కడ్గమాల స్తోత్రం పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి తులసిమాలను సమర్పించండి అంతేకాకుండా గోమాతను పూజించడం ద్వారా విశేషమైన ఫలితాలని పొందుతారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే సోమవారం శివాలయంలో నవగ్రహాలకు ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణలు చేయండి అలా చేయడం ద్వారా నవగ్రహ దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి మంగళవారం నాడు రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు శుక్రవారం దుర్గామాత ఆలయంలో నిమ్మకాయ దీపం వెలిగించండి అంతేకాకుండా శుక్రవారం నాడు మీ ఇంటి దగ్గర సింహద్వారానికి రెండు పక్కల ఆవు నెయ్యితో దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి పక్షులకు తృణధాన్యాలను నీటిని ఆహారంగా ఇవ్వండి పేదవారికి మీకు తోచిన విధంగా దుప్పట్లు రగ్గులు దానం చేయండి సో చూసారు కదండి వృషభ రాశి వారికి చివరి వారంలో జరగబోయేది ఏమిటి ఏ విధంగా గుండె జల్లు ఈ సమయంలో మీరు ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ అద్భుతమైన మార్పులు ఏమిటి ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అంతేకాకుండా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది